Namaste, welcome to TV45 News. Hawala case lo arrested na Dhilli mantri Satyendar Jain vyavaharamlo enforcement directorate adhikarlu daryaptu mummaram chesaru. Indulo bhaganga ivala Jain ku chendina nivasam itara karyalayallo ekakalamlo tanikhelu chepattaru. ఈ తనిఖీల్లో కేసుకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోల్కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీ ల్యాండరింగ్ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2015-16 సమయంలో హవాలా నెట్వర్క్ ద్వారా ఆయన కంపెనీలకు షెల్కమ్ కంపెనీల నుంచి సుమారు 4.80 కోట్ల ముడుపులు ముట్టినట్టుగా ఈడి దర్యాప్తులో తేలింది. దాదాపు 2 నెలల క్రితం సత్యేందర్ ఆయన కుటుంబానికి చెందిన 4.80 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడి ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జూన్ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. జైన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన మంత్రిగా ఉన్న ఆరోగ్యం, హోం, ఇతర శాఖలను తాత్కాలికంగా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బదిలీ చేశారు. మరోవైపు జైన్ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, రాజకీయ కుట్రలో భాగంగానే ఆయనపై తప్పుడు కేసులు బనాయించారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ కేసులో ఆయన క్లీన్ చిట్తో బయటకు వస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.